ఎన్నికలకు సరిగ్గా ఏడాది కూడా గడువు లేదు. అందుకే ఇప్పటి నుంచే రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు యాత్రల పేరిట ప్రచారాలు ప్రారంభించాయి. ప్రతిపక్షంలో ఉన్న నేత ప్రజా సంకల్ప యాత్ర అంటూ జిల్లాలన్నీ తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో తనకు పగ్గాలు అప్పగిస్తే నవరత్నాలు అమలు చేస్తామంటున్నారు. ప్రజా పోరాట యాత్ర అంటూ బ్రేకుల మీద బ్రేకులు తీసుకుంటూ జనసేనాని తనను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టమంటున్నారు. అధికారంలో ఉన్న టీడీపీ నేతలు నాలుగేళ్ల పాలనలో సాధించిన విజయాలను వివరిస్తూ ప్రత్యర్థుల ఆరోపణలను తిప్పికొడుతున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించడం చారిత్రక అవసరమనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు చేసే ఆరోపణల్లో పసలేదంటూనే అగ్రిగోల్డ్ మోసంతో పోల్చి మరీ ప్రత్యర్థులకు అంటిన మరకలను ఎత్తిచూపుతున్నారు. ప్రజల్ని ఆలోచింపజేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ సహా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల ఫోకస్ వచ్చే ఎన్నికలపైనే. అందుకే ప్రచార స్ట్రాటజీని ఇప్పటి నుంచే అమలు చేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న ప్రతిపక్ష నేత ప్రజా పోరాట యాత్రలో జనసేన అధినేత టార్గెట్ ఒక్కటే, అధికార పార్టీని ఎండగట్టడం. అందుకే టీడీపీ నేతలు ఇసుక మట్టి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ దుయ్యబడుతున్నారు. టీడీపీ సైతం వీటిని సమర్థవంతంగానే ఎదుర్కొంటోంది. నవనిర్మాణ దీక్ష పేరిట వారం రోజుల పాటు వివిధ జిల్లాల్లో పర్యటించి గ్రామదర్శిని కార్యక్రమాలు నిర్వహించిన సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటూనే నిజాయితీగా పాలన సాగించామనే వాదనలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. అగ్రిగోల్డ్ బాధితులను అడ్డంగా ముంచేసిన వారిని నేరగాళ్లు అంటున్నప్పుడు వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న జగన్మోహన్ రెడ్డిని ఏమనాలంటూ మెత్తగా మొత్తారు. దేశంలో అందరికంటే పెద్ద నేరం చేసింది జగనే అంటూ ఆరోపించారు. అగ్రిగోల్డ్ కేసుల్లో ఆస్తులు వేలం వేస్తున్నప్పుడు జగన్ విషయంలో అది ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. కానీ వీళ్ళు తప్పుడు సమాచారం పబ్లిసిటీ రోజంతా ఇదే మాట్లాడుతున్నారు. ఎక్కడో ఇసుక, ఎక్కడో మట్టి. ఎక్కడ మట్టి అండి? అరే మట్టి ఇసుక గురించి మాట్లాడేవాడు 43,000 కోట్ల గురించి ఎందుకు మాట్లాడుకోరు? 43,000 ఇప్పుడు అగ్రిగోల్డ్కి ఒక రూలా, వీళ్ళకి ఒక రూలా? అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ ఆక్షన్ ఇస్తున్నాం కదా, అది కూడా ఏంటి? అగ్రిగోల్డ్ వాళ్ళు వ్యాపారం చేసేదానికి డబ్బులు తీసుకొని ఆస్తులు కొని వాళ్ళ ఆదాయానికి అప్పులకు కట్టేదానికి వీలుగాక దివాలా తీశారు. ఇప్పుడు నువ్వు మోసం చేసావు కాబట్టి, ప్రజలకు ఇబ్బంది కలిగించావు కాబట్టి, 1,000 కోట్లు కలెక్ట్ చేసావు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, నవ్ వీఆర్ కలెక్టింగ్ వీఆర్ ఆక్షనింగ్ ఆల్ ప్రాపర్టీస్. వాళ్ళ వ్యక్తిగత ప్రాపర్టీ కూడా ఆక్షన్ చేసేస్తున్నాం. మీకెందుకు వర్తించదు అవి? మీ ఆస్తులు అవినీత ఆస్తులు కాదు, దానికి ఎందుకు వర్తించవు? జగన్ అక్రమాస్తుల కేసు గురించి తరచుగా ఆరోపణలు చేయడం టీడీపీకి పరిపాటి. కానీ ప్రజల్ని ఆలోచించమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రిగోల్డ్ కేసుతో పోల్చి చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ బ్యాంకులను మోసం చేస్తే జగన్ ప్రజాధనాన్ని అక్రమంగా సేకరించారని చంద్రబాబు ఆరోపిస్తూనే ప్రజల్ని ఆలోచించుకోవాలని పదే పదే సూచిస్తున్నారు. వాళ్ళకు వర్తించినప్పుడు వీళ్ళకు వర్తించకుండా పబ్లిక్ కూడా ఆలోచించాలి. పబ్లిక్ కూడా ఇవన్నీ ఆలోచిస్తే ఇలాంటి అవినీతి పనులు సమాజానికి ఎంత ప్రమాదం అర్థమవుతుంది. వీళ్ళు ఇప్పుడేంటి, వీళ్ళకుండే ఆ 5 పార్లమెంట్ సీట్లు చూపించి కేంద్రంతో లాలూచి పడి రాష్ట్రానికి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు. అది కూడా లేకపోతే విజయమల్లయ్యకి, అగ్రిగోల్డ్కి, లేకపోతే నిన్న పిఎన్బి మోడీకి, నీరవ్ మోడీకి తేడా ఏంటండి? నేను అడుగుతున్నా. వాళ్ళు చేసింది నీరవ్ మోడీ బ్యాంకుతో చేశాడు. కడవాళ్ళు అప్పులు చేసుకొని వ్యాపారాల్లో కొంత స్వెండిల్ చేసి కొంతమంది చేయలేక చేతులు తీశారు. నువ్వేంటి, మొత్తం దొంగలెక్కలు రాసుకుని మొత్తం చేశారు. వాట్ ఈస్ ది డిఫరెన్స్? యువర్స్ ఈజ్ మోర్ క్రైమ్. టీడీపీ అవినీతి చేసిందంటూ వైసీపీ ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి కూడా చంద్రబాబు తప్పుపట్టారు. పార్టీ నిండా వివిధ ఆర్థిక నేరాల్లో కేసుల్లో ముద్దాయిలను పెట్టుకున్నారని మండిపడ్డారు. నేర నిరూపణ జరిగిన కేసుల్లో ఉన్న వాళ్ళని పార్టీలో పెట్టుకుని టీడీపీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. మీ ఆస్తులు మీరు ఇంకొకరిని ప్రతిరోజు, నిన్న కూడా ఛార్జ్షీట్, తెలుగుదేశం పార్టీ అవినీతి గురించి మాట్లాడే వీళ్ళు, ఎమ్మెల్యేల గురించి మాట్లాడే వీళ్ళు, వాళ్ళ చరిత్ర ఏంటంటే ఒక్కొక్కరు అక్కడ మాట్లాడే ఆ బొచ్చా కానీ
ధర్మాన కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ వీళ్ళందరూ ముద్దాయిలే కదండి, ప్రూవ్డ్ కేసులు కదండి. అలాంటి ప్రూవ్డ్ కేసుల్లో ఉండే వ్యక్తులు వేరే వాళ్ళపైన ఆరోపణలు చేయడం ఏంటి? ఇవన్నీ ఆరోపణలకు ఎవరు చేసే పనులన్నీ? ఎక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయి? ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యారు? మీ దెబ్బకు భయపడి వోక్స్ వేగన్ పారిపోయింది. ఇంకొక పక్కన అనేక అవకతవకలు జరిగాయి. ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారు. నాలుగేళ్ల పాలనలో ఆర్థిక లోటు ఉన్నా అభివృద్ధి పనులు చేపట్టడంలో విజయం సాధించామని వెల్లడిస్తున్న ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం చారిత్రక అవసరమంటూ ప్రజలకు విన్నవిస్తున్నారు. ఇతర పార్టీలకు పాలన అప్పగిస్తే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.